అన్న నమస్తే. నమస్తే నమస్తే. పేరు? బాలరెడ్డి. బాలరెడ్డి. ఏం చేస్తుంటారు? ఇక్కడే రియల్ ఎస్టేట్. ఇక్కడే. ఇట్లా ఉందన్న ఇక్కడ చూసుకుంటే డెవలప్‌మెంట్స్ పరంగా బాగుంది. కేసర్ గవర్నమెంట్ బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. ఏం బాగా చేస్తుంది అంటున్నా? ప్రభుత్వ పథకాలు పథకాలు బాగుంటాయి. ఈ గవర్నమెంట్ లో ఉన్న పథకాలు ఏ సెంట్రల్ లో కూడా లేవు. ఈ సెంట్రల్ లో ఈ గవర్నమెంట్ పథకాలను చూసుకొనే సెంట్రల్ లో ఆల్మోస్ట్ చేస్తురు. ఇంకా ఈ రియల్ ఎస్టేట్ లో ఎట్లా ఉందన్న ఈ ధరణి భూముల సమస్యలు ఎట్లా అవుతుంది? ధరణి భూముల సమస్య అది ఎప్పటి నుండో సమస్యను ఇప్పుడు క్లియరెన్స్ చేస్తురు. అది అది తెలియక అందరూ ప్రభుత్వాన్ని ఏదో తప్పుబారిన పట్టిస్తురు తప్పించి. ఆ ధరణి ఇస్ పర్ఫెక్ట్ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న లూపోల్స్ ఉన్నా కానీ కరెక్ట్ చేసిన అయిపోతుంటాయి. అది ఎక్కడైనా సమాజంలో ఎక్కడైనా జరుగుతుంటాయి కానీ క్లియర్గా అవుతాయి. ఎవరి దాళ్ళకు జాగా ఎలా ఉండాలో అలానే ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే చిన్న చిన్న ఎలా ఉన్నా కానీ సాల్వ్ చేస్తుంది గవర్నమెంట్. సాల్వ్ ఇప్పుడు ఈ ధర్ణి వల్ల కొందరు పేదవాళ్ళకి చిన్న చిన్న తక్కువ భూములు ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అదే చెప్తున్నాను కదా, చిన్న చిన్న సమస్యలు ఉంటే మ్యాక్సిమంగా గవర్నమెంట్ క్లియర్ చేస్తే చూస్తుంది తప్పించి పేదవారిని ఏమో అన్యాయంగా తీసుకొని పోయి ఎక్కడనో తీయదు. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉన్నది, ఎన్నో ఉన్నాయి. కంపల్సరీ ఎక్కడైనా చిన్నవారికి అన్యాయం జరిగితే కంపల్సరీ మీడియాలో వచ్చేస్తుంది ఈ రోజులలో. అవునా? అలాంటప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది చెప్పండి. గవర్నమెంట్ మీద ఏదో దుమ్మెత్తి పోసడం తప్పించి వేరేది ఏమి ఎలాంటిది ఏమి లేదు. అంతే. మరి ఇంకా చూసుకుంటే అన్న అంటే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి కదా తెలంగాణ వచ్చిన తర్వాత, కొన్ని నినాదాలు నీళ్లు నిధులు నియామకాలని ఎట్లా అవుతున్నాయి? వచ్చినాయి కదా నీళ్లు, వచ్చినాయి నిధులు, వచ్చినాయి అందరికీ. ఎంతమంది బీడి కార్మికులకు ఎంతమంది లేరు? వృద్ధాప్య పెంచను లేదా? చాలా ఇస్తున్నారు కదా. నిరుద్యోగ భృతి ఇస్తాను చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. నిరుద్యోగ భృతి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్లీ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 లక్షలు పేమెంట్ చేస్తా అంటారు. ఆల్మోస్ట్ వచ్చేసినాయి కూడా. మరి కొందరైతే అంటున్నారు కదా డబుల్ బెడ్రూమ్స్ ఇంకేమి ఇవ్వలేదు మాకు అని. ఎందుకు ఇవ్వలేరు? చూడు మరి పోయి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ దుండిగల్ల అయింది కదా, చూడు మన వెళ్ళి చూడు మన సూర్యారంలో అయినాయి అయినాయి. ఏ లాస్ట్ మూమెంట్ లేదని ఉంటే ఇంకా కొన్ని కొన్ని అవుతున్నాయి అంతే. నిధుల వారిగా డెవలప్మెంట్ వారిగా ఇస్తారు, పేదవారికే ఇస్తారు. ఎవడు ఉన్నోడు దానిలో అయితే లేడు. కంపల్సరీ అందరికి పేదవారికే ఇచ్చేసి ఆల్మోస్ట్. ఎందుకంటే అది డ్రా సిస్టమ్. నేను ఏదో డబ్బులు ఇచ్చి చేసుకునే ఇప్పుడైతే పాలసీ అయితే లేదు కదా. ఇంకా కానీ నిరుద్యోగులు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ. మరి నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ అయిపోతున్నాయి కదా, నా రిటైర్మెంట్ ప్రకటిస్తా ఆ ఉద్యోగానికి. అవునా కదా? ఆ ఉద్యోగాన్ని నేను ఉండగా కూడా ఇంకో ఇద్దరికి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు చెప్పండి. మరి రిటైర్మెంట్ వీళ్ళకి ఏజ్లు కూడా పెంచాలి కదా. మరి ఏజ్లు పెంచురు రైటే, కానీ ఎందుకంటే వాళ్ళ నుండి తెలంగాణకు ఇంకేమన్నా వీళ్ళకి తెలిసి ఉంటాయి కదా. సీనియారిటీ ప్రకారం చేసింది తప్పించి వాళ్ళకి ఇంకేమైనా తెలిస్తే తెలంగాణ ఇంకా ముందరికి తీసుకెళ్తే తప్పితే పెంచారు తప్పించి వేరే విషయం లేదు. మరి ఇంకా చూసుకుంటే ఇంకా ఈ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి చూడు. అటు సిరిసిల్ల దగ్గరికి వెళ్ళి చూడండి, ఇటు వెళ్ళి చూడండి. మొన్న కూడా ఆల్రెడీ ములుగు కూడా మనకు సెంట్రల్ ఇవ్వంది ఏది మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ 3-4-5 మొన్ననే అయినాయి రీసెంట్లీగా. మరి ఇంకా ఇక్కడ మీ సుచి అంటే మీ కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీలో చూసుకుంటే బాగుంది. కుత్బుల్లాపూర్లో చాలా బాగుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లా అంటే ఎట్లా ఉంటారో వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తే వివేకాన్ సరేనా? ఎట్లాంటి పనులు చేస్తున్నాను? ఎలాంటి పని అంటే అభివృద్ధి పనులే చేస్తుండు. ఎలాంటి పని? ఎట్లాంటి పనులు అయిపోయినాయి పేదవారికి? ఇప్పుడు నేను ఏమేమి చెప్పినాయో ఆ సార్ కూడా అదే చేస్తుంది అంతే. మరి ఇంకా చూసుకుంటే అన్న ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయితే దేశ రాజకీయాలకు వెళ్తున్నాడు కదా కేసీఆర్. ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయితే దేశ రాజకీయాలకు వెళ్తున్నాడు కదా కేసీఆర్, ఎట్లా ఉంటుంది అంటారు ఇప్పుడు అక్కడ గెలవగలడా? ముందుగా చూస్తే ఇప్పుడు సార్ వచ్చింది కూడా, కేసీఆర్ గారు వచ్చింది కూడా, ఆయన ఒక 10 మందితోనే తెలంగాణ తెచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా నెక్స్ట్ ఈ 1 ఇయర్లరా మున్ముందు మీకే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పథకాలు కావాలనుకుంటారు దేశ ప్రజలు తప్పించి వద్దనుకుంటలేరు. ప్రతిదీ కేసీఆర్ మీద గౌరవంతోనే చాలామంది వస్తారు. జైన్ కూడా అవుతారు ఇప్పుడు. ఓకేనా? మరి ఇప్పుడు అక్కడైతే కొన్ని గవర్నమెంట్లు అయితే ఉన్నాయి కదా పార్టీస్, అక్కడ కూడా కొన్ని స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి కదా, ఎదుర్కోగలడా? కంపల్సరీ. ఇక్కడ ఎదుర్కోలేడా? ఇక్కడ ఎదుర్కొన్నాడు కదా, అక్కడ కూడా ఎదుర్కొంటాడు. మరి బీజేపీ పాలన ఎట్లా ఉంది మరి అక్కడ సెంట్రల్లో చూసుకుంటే? సెంట్రల్లో బీజేపీ పాలన అనేది మన రాష్ట్రం ఏం చేస్తుందో బీజేపీ పాలన అదే చేస్తుంది. ఇక్కడ డమ్మీ తప్పితే అక్కడ కాపీ కప్పితే ఏం లేదు, అక్కడ చేసేది ఏం లేదు, ఏం లేదు. తెలంగాణకి ఏమి ఇచ్చింది ఫస్ట్ థింగ్? తెలంగాణకి ఇది ఇచ్చినా అని ఒకసారి మనకు ప్రూఫ్ చూపించి మన నేను తెలంగాణ వాదినని ఏది కానీ తెలంగాణకి ఏమి ఇచ్చింది ఫస్ట్? అది ఫస్ట్ ప్రతి రాష్ట్రానికి ఇస్తుంది కదా నిధులు. తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చింది, సరేనా? వచ్చే ఎలక్షన్లో చూసుకుంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటారు మీకు తెలిసి? టీఆర్ఎస్.
టిఆర్ఎస్ కన్ఫర్మ్. మరి బీజేపీ కాంగ్రెస్ పర్స్ ఎట్లా ఉంటారు? అలా అత్తరు పోతారు అత్తయ్య. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఈజీ విన్ను. ఓకేనా.